కొంచెం బయట కూడా ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉంటే కొంచెం ఉంటే కొంచెం దయచేసి రావాల్సిందిగా రిక్వెస్ట్. ప్రభు అని వెళ్ళిపోయాడా అన్న? అన్న రావట్లేదు అన్నది. రాకేష్ గారు, రాకేష్ గారు, చిన్న ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన మీరు, అంటే జబర్దస్త్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న మీరు, మీ సేవింగ్స్ అన్నీ పెట్టి అంటే ఒక ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే ఇదే ఈ కథతో, అంటే కేసీఆర్ అనే ఒక కథతో ప్రొడ్యూసర్గా మారటానికి ఇంత రిస్క్ ఎందుకు చేశారు మీరు అన్న? నేను కథ అనుకున్నప్పుడు ఒకటి అనుకున్నానన్న. బేసికల్లీ మనం ఒక సిట్టింగ్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాం, మధ్యలోకి వెళ్ళంగానే ఒకటి జరిగింది. ఇంకా షూటింగ్కి వెళ్ళబోతున్నా అనగానే టోటల్గా సినిమా బొమ్మ మారిపోయిందన్న. అసలు నేను ఈ కథని రాసుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని ఒక 2-3 చెప్పడం జరిగిందన్న, మంచి ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే, అంటే ఆ పేర్లు వద్దులేండి అన్న, మంచి ప్రొడ్యూసర్స్. కానీ చేస్తున్నాం అంటే వాళ్ళ కొడుకులను పెట్టి హీరోగా చేయి, డైరెక్షన్ అని చేయమన్నారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిణామాలు మారుతున్న టైంలో నేను శ్రీకాంత్ గారి అబ్బాయితో చేద్దాం ఈ కథ, తెల్లగా యాపిల్ లాగా ఉంటాడు, లంబాడి కుర్రోడుగా బాగా సెట్ అవుతాడు అనుకున్నా. దాని తర్వాత అసలు ఏం జరుగుతుందో వెనక బ్యాక్గ్రౌండ్, నేను ఒక సాదా ఆర్టిస్ట్ని, ఎవరు నాకు కమాండ్ అవ్వట్లేదు. అందుకని నా దీపానికి నేనే ఒత్తినయ్యానన్న, నా వెలుగుకి నేనే ఒత్తినయ్యి, నూనె నెయ్యి వెలిగించుకున్నాను. ఈ వెలుగు రేపు వెలుగుతుంది అనుకుంటున్నాను, ఆరిపోకుండా కాపాడే బాధ్యత మీది. థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఐడియా ఉంది అన్న, తమ్ముడుగా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి నువ్వు. నువ్వు ఒక కాంట్రవర్సీ అంటే తిట్టేది అయిపోయింది, నీ ఇంటర్వ్యూతోనే నన్ను మొత్తం ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావు. తమ్ముడు రా, తమ్ముడు టీ తాగుతాను, రారా అని కూర్చోబెట్టాడు. ఇటు చూస్తే 2 కెమెరాలు ఉన్నాయి, పెట్టి కొట్టి ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టుడు నాకు. అది తీయన్నాయా అంటే పోనీ తమ్ముడు చూస్తున్నారుగా అంటాడు. బట్ ఒక వ్యక్తి మీద అభిమానాన్ని ఏర్పరచుకున్నానన్న, దాని ద్వారా ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను అక్కడే ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఈ రోజున నిజంగా కూడా మీడియా ఇంత రావడానికి కూడా చాలా మందిని మేము మా కళ్ళ ముందు చూసి ఇక్కడ దాకా వెళ్ళాము. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఇంతమంది రావడానికి కూడా మీరు పేరున ప్రేమతో ఎంతగా పిలుస్తారో తెలుసు, అలానే వచ్చారు. అది పక్కన పెడితే, కేసీఆర్ అనే సినిమా చేసినప్పుడు ఎంత హడావుడి చేశారు, ఎంత పెద్ద స్థాయిలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వచ్చి మీ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితుల ప్రభావం, ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ మారిపోయింది, మీరు మధ్యలో కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారితో కూర్చొని దీనికి సంబంధించి మీ పాట చూసి ఆయన పిలిపించుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఈ టైంలో ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయాయి, మీ సిచ్యువేషన్ ఎలా ఉండింది కేశవ చంద్ర రమావత్ రిలీజ్కి? అన్న నా సిచ్యువేషన్ గురించి చెప్తాను. మీరు లాస్ట్లో ఒక వర్డ్ అన్నారు కదా మారింది అని, మనుషులు మారచ్చు, నేల మారచ్చు, పీల్చే గాలి మారచ్చు, చెట్టు ఎదుగుదల మారచ్చు, మనుషులు పూర్తిగా కల్మషం అయిపోవచ్చు, సినిమా ఎప్పుడు మారదన్న. అది నేను తీసా సినిమాని. సినిమా మధ్యలో మార్చుకోలేమన్నా, ఒక్కసారి మనం ఇల్లు కడితే కూలగొట్టి మళ్ళీ కట్టుకునే ఆప్షన్ మనకుంది. ఒక డ్రెస్ బాగాలేకపోతే చింపి మళ్ళీ దానికి. ఒక్క సినిమాని కనుక టోటల్ అయిపోయిన తర్వాత మన కోసం ఒక 150 మంది పనిచేసిన శ్రమ అన్నది నా ఒక్కరిది కాదు. నా కోసం ఇప్పుడు ఎంతమంది మీడియా వచ్చారో చాలామంది అనుకుంటున్నారు, రాకేష్ ప్రొడ్యూసర్ అయ్యి ఎక్కడో డబ్బులు నొక్కేసి సినిమా తీసేశాడు అని. ఒక్కొక్క లైట్ మ్యాన్ నా గురించి వచ్చాడన్న. బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది మీకు రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు అని అని అనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో, మీరు చెప్పమంటున్నా నేను అంతే. ఏమి రాజకీయ నాయకులు కనుక నా వెనకుండి ఈ సినిమా తీసుంటే ఈ సినిమాకి మీరు వచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ ఇంత ప్రేమగా, ఇంత గొప్పగా, పాజిటివ్గా ఇంత పెద్ద ఫంక్షన్ జరిగేది కాదు. సినిమా వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటే ఆడియో ఫంక్షన్, ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టను, ఏదో దసపల్లలోనో ఇంకా గ్రాండ్గానో ఇంకెక్కడెక్కడెక్కడో పెడుతూ ఉంటాను. రాకేష్ది కాబట్టే ప్రేమగా ఆత్మీయంగా అందరు వచ్చారు, ఆవకాయలాగా చక్కగా జరిగింది అంతేనా. సుజాత అమ్మ అన్న జాగ్రత్త అమ్మా, మా వాళ్ళన్న కాదా సుజాత? నేను నిజంగా నేను సినిమా గురించి మాట్లాడుతున్నా అమ్మా. అదే ఈ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఇవన్నీ పెట్టుకోవటం వల్లే మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు,
అనేది మధ్య మధ్యలో కూడా సినిమా ఎందుకు లేట్ అయింది, సినిమాకి సంబంధించి లేట్ ప్రాసెస్ అంతా కూడా ఒక కారణం వల్ల జరిగింది, అది నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరు చెప్పతారేమోనని, మీరు ఇంట్లో హోమ్ మినిస్టరు, ప్రొడ్యూసరు అన్నీ మీరే కాబట్టి మీరు మాట్లాడతారని చెప్పి. అంటే ప్రొడ్యూసర్ ఆ పెద్ద పెద్ద పదాలకు నేను అది కాదన్నా. అంటే సినిమా స్టార్ట్ చేసినారు మంచి ఉద్దేశం, అంటే స్టోరీ చాలా అంటే చాలా బాగుండింది, కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అది కొన్ని వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, కొంచెం లేట్ అయిపోయింది. కానీ అంటే ఏదైనా సరే ఆ కారణం ఏంటో చెప్పు, పర్లేదు, ఎవరు ముందుకు రారు పేరు చూసి అంతేగా, అది చెప్పు. సో ఏదైనా సరే అంటే రావాలి, మనం ఏదైనా సరే ఒక పని కావాలి అని అనుకుంటే మనం అనుకున్నప్పుడు కాదన్న, ఆ పనికి ఒక ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్త బలంతోనే బయటకు వస్తుంది అన్నట్టు. మేబీ నేను ఇందాక నేను అనుకున్నది అయితే అదే అన్న. అంటే నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మేము ఆ మూవీ తొందరగా రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినాము, కానీ అప్పుడు అవ్వలేదు. కానీ ఏమో నా బిడ్డనే వెయిట్ చేపించిందేమో, నేను వచ్చిన తర్వాతనే మన లైఫ్లో జరిగే ఫస్ట్ సక్సెస్ కాబట్టి నేను వచ్చిన తర్వాతనే జరగాలి అని వెయిట్ చేసిందేమో, అందుకే ఇప్పుడు రిలీజ్ అవుతుందేమో అన్న. ఇప్పుడు నిర్మాతగా హీరోగా మారారు కాబట్టి మిగతా ఇదే కంటిన్యూ చేస్తారా లేకపోతే? హీరో కాదన్న, నేను ఒక కథ రాసుకున్నా, ఇందాక మీకు చెప్పా నేను కథ రాసుకున్నా, నేను వెళ్ళి కథ చాలామందికి చెప్పా, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటం వల్ల నేను అది నా దీపానికి నేనే అయ్యాను. ఈ క్యారెక్టర్ నేను అనుభవించినట్టు ఇంకెవరు అనుభవించరు. ఆ తాండాలు పడుకోవాలి, ఆ రగ్గడిగా పడుకోవాలి, క్యారీ వ్యాన్లు ఉండవు, కాస్ట్యూమ్స్ నేనే ఉతుక్కోవాలి, మేకప్ నేనే వేసుకోవాలి, నేనే కుట్టుకోవాలి, నేనే అన్నీ నేనే చేసుకోవాలి. ఈ రోజుల్లో అన్నీ చేయాలి అని అంటే ఎవరికి ఏం అవసరం అంటారు. నా సినిమా కాబట్టి నాకు అవసరం అన్న, అందుకు నేను అయ్యాను. కానీ నేను ఆర్టిస్ట్గానే అన్నా, నాట్ హీరో అన్న. నా కథకి నేను ఇలా అయ్యాను. నేను సాయి రాజేష్ గారిని పిలవడానికి కూడా కారణం కూడా జీరోలని అని వాడను, కానీ జీరోలని హీరోలు చేశాడు. హీరో అనేవాడు ఉండడన్న, కథనే హీరో, కథనే ఒక మనిషిని హీరో చేస్తుంది. సో నా కథ నన్ను రేపు హీరోని చేస్తుంది అన్న. థ్యాంక్ యూ రాకేష్ అన్న. ఆయన దగ్గర 80% ఉండేది, నీ దగ్గరకు వచ్చేసరికి కొట్టుకుంటుంది. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా అన్న నువ్వు ప్రవేశించి, సో నువ్వు ఎంత కాదన్నా హీరో కాదన్నా, ఇప్పుడు లీడ్ రోల్లో రాణి నరసరావు ఆల్రెడీ హీరోగా చేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో లీడ్ రోల్ చేయటం, ఈ స్థాయికి ఎదగటం పట్ల మీ గురి. నేను నీ దగ్గర కూడా మిమిక్రీ ప్రోగ్రామ్, మీ సంతోషం ఫిలిం ఫేర్స్ అవార్డ్స్లో కూడా చెక్ తీసుకొని ప్రోగ్రామ్ చేశానన్న. అవును, చెక్ ఇచ్చాడు లేదన్న, నాకు ఇచ్చాడు, 6 సార్లు అడిగితే ఇచ్చాడు. సరే ఏదైతే అంటే ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ రోజుల్లో మాకు అదే పరవాన్నం, అన్నీ అదే అన్న. అంటే ఆ రోజులో ఆయన నన్ను గుర్తించడం ఎక్కువ కదా, మరి ఆయన తలుచుకుంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నన్నే పిలిచి స్టేజ్ మీదకి నాతో పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏంది. నాకు ఆ రోజు ఆ అవకాశం చాలా గొప్పదన్న. ఒక ఆర్టిస్ట్గా ఈరోజు నేను శివారెడ్డి గారిని పిలవడానికి కూడా కారణం అదే. ఆయన అన్నట్టు స్టేజ్ మీద ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే ఒక వర్డ్ ఉంటుంది మిమిక్రీ కళాకారులకు మాత్రమే. వాడు స్క్రిప్ట్ రాసుకోగలడు, నటించగలడు, కెమెరాను పట్టగలడు, లైట్ సెట్ చేసుకోగలడు, కాస్ట్యూమ్ డిజైనర్ రాకపోతే ఆడే డిజైన్ కూడా చేసుకోగలడు. అది ఒక మిమిక్రీ కళాకారుడిగా ఉందన్న. ఒక మిమిక్రీ కళాకారుడు ఆర్టిస్ట్గా అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా మన ఇండస్ట్రీలో ఏవిఎస్ గారిని చూసాం, బ్రహ్మానందం గారు ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. మా గురుగారు డాక్టర్ నేరెళ్ళ వేణు మాధవ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మిమిక్రీ అనేవాడు ఏదైనా చేయగలడు, ఏ పాత్రనైనా చేయగలడు అనే ఇది. కాబట్టి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇంత పెద్ద సాహసం చేశానన్న. ఆర్టిస్ట్గా అయితే నేను చేసేవాడిని కాదు, డైరెక్షన్ మాత్రమే చేసేవాడిని. అది ఈ సినిమా లోగో లాంచ్ విషయంలో అప్పుడు లాంచ్ చేసినప్పుడు నేను కేసీఆర్ గారు అభిమాని అని చెప్పారు మీరు అప్పుడు? అవునండి, ఇప్పటికీ చెప్పారు. గవర్నమెంట్ మారినంత మాత్రాన, ఇంకెవరేమన్నా అన్నంత మాత్రాన అభిమానం ఎప్పుడు పోదన్న ఒక మనిషి మీద. ఇద్దరు ఉన్నప్పుడు మధ్యలో ఒకటి వచ్చితే ఒక వ్యక్తి మీద పోదు. నేను ఇందులో ఒకటి రివీల్ చేయొచ్చా అన్న, ఒక డైలాగు అన్న. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు. మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకి ఎందుకు ఉండకూడదు అన్న ఫ్యాన్స్, ఆయనకి ఎందుకు ఉండకూడదు? కొట్టాలి ఇప్పుడు చప్పట్లు, దయచేసి కొట్టండి, పర్లేదు. ఆయనకి ఎందుకు ఉండకూడదు ఫ్యాన్స్? తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపాన్ని దశ దిశలా పచ్చదనంగా మార్చాడన్న ఆయన. అంటే తెలంగాణ ఉద్యమం గురించి చూపిస్తున్నారా లేదంటే కేసీఆర్ గారు ఆయన? ఇందులో స్టార్టింగే ఒక 3 అద్భుతమైన సీన్లు ఉంటాయన్న, ఉద్యమానికి సంబంధించి కొన్ని ఉంటాయన్న. ఎందుకు మరి కేసీఆర్ పేరు వెనక్కి జరిపి కేశవ చంద్ర రమావత్ అనే టైటిల్ ముందుకు రావటం కారణం ఏంటి? కొట్టడ్రదే అట్లానన్న. అయితే విషయం ఏంటంటే అన్న,
అది అబ్రవేషన్, ఇది టైటిల్. మా అన్నయ్యలు ఉన్నారు, అది తమ్ముడితో ఆడుకుంటాలంటే అవ్వదు, అన్నయ్యలు ఉన్నారు అక్కడ. చెప్తా దీనికి. దీనికి నేను డైరెక్టర్ గారు అనుకున్నది ఏంటి అంటే, కేశవ చంద్ర రమావత్ ఈ పదం అనేది, రమావత్ అంటే చాలామంది లంబాడి వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకమైన ఇంటి పేరు. ఇంటి పేరు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శ్రీపతి పండితారాధ్యుల, అలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి అన్న. నేను న్యూమరాలజికల్ ప్రకారం కొన్ని నమ్ముతాను. నా కూతురు పేరు ఇప్పటివరకు పెట్టలేదన్న, మా ఆవిడ నన్ను తిడుతుంది, నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి, నువ్వు పెద్ద బిజీ చేస్తూ, నువ్వు అంటే కూతురు పేరు ఇప్పటివరకు పెట్టలేదని అంటుంది ఆవిడ నన్ను. అలాంటిది నా కూతురు కన్నా సినిమా అన్న, ఇది నా బిడ్డది. ఈ పేరు విషయంలో ఎంత ఆలోచించుంటాను, అందుకే కేశవ చంద్ర రామావత్ షార్ట్కట్లో కేసీఆర్ వెనక ఈ నేనున్న కేసీఆర్ ఈ మూడు పదాలకి, కేశవ చంద్ర రామావత్కి, టైటిల్కి నేనున్నా అని కేసీఆర్ గారు అనుకున్నారు. ఓకే, వెరీ గుడ్.